हाई एवरीवन ना पेरु डॉक्टर अहमद बाशा मना एम एकेडमी यूट्यूब चैनल में अंदरिकी स्वागतम ई वीडियो पे क्लिक चेसुकु चाला चाला थैंक्स एपी आरसेट 2021 ऑलमोस्ट कंप्लीशन स्टेज की वचेसिंदी फर्स्ट डे नोटिफिकेशन पड़नप्पटि नुंडि ई वीडियो वरकु रेगुलर गा टाइम टू टाइम मेम अपडेट्स अंदिचा मीडिया फ्रेंड्स सो थैंक्यू वेरी मच फॉर युवर वैल्युबल लाइक्स अंड सपोर्ट मीडिया फ्रेंड्स अयिते एवरैते सक्सेसफुल गा सीट साधिंचुकोनि వెళ్ళి రిపోర్ట్ చేసేసారో యూనివర్సిటీస్ లో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మీకు మంచి భవిష్యత్ ఉండాలని మీరందరూ ఫ్యూచర్ లో మంచి జాబ్ లో సెటిల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఒక చిన్న అనాలిసిస్ నా వైపు నుంచి ప్రెజెంట్ చేస్తున్నాను మీ డియర్ ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొన్ని ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం ఎస్పెషల్లీ సెకండ్ కౌన్సిలింగ్ కానివ్వండి తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ అంటే రిపోర్టింగ్ చేసిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చా రిపోర్ట్ చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయితే ఏంటి నష్టం సో దీనికన్నా ముందు నేను చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కి సంబంధించి నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను యాజ్ వెల్ యాజ్ మరీ ముఖ్యంగా కేటగిరీ 1 వాళ్ళకి అన్యాయం అయితే జరిగింది దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ కేటగిరీ 2 వాళ్ళకు కూడా జరిగింది కానీ ఎక్కువ శాతం అన్యాయం ఏదైతే ఉందో కేటగిరీ 1 వాళ్ళకి జరిగింది మై డియర్ ఫ్రెండ్ దాని గురించి కూడా ఈ రోజు మాట్లాడతాం మై డియర్ ఫ్రెండ్స్ మనం టీచర్స్ మనము అందరికి కరెక్ట్ డైరెక్షన్ వైపు డైరెక్ట్ చేసే విధంగా ఉండాలి తప్పు జరిగితే తప్పు అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి రాంగ్ జరిగితే ఎందుకు రాంగ్ చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేసే ఎబిలిటీ కూడా మనకు ఉండాలి ఎందుకంటే మనము అన్ని ప్రొఫెషన్స్ ని క్రియేట్ చేస్తాం మనము లేకుంటే అసలు ఏ ప్రొఫెషన్ క్రియేట్ కాదండి అందులో ఎస్పెషల్లీ నా నేచర్ ఎలా అంటే 100% తప్పు జరిగితే క్వశ్చన్ చేస్తారో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ సో ఎందుకు ఈ రకంగా చేశారో అని చెప్పేసి వీ విల్ ట్రై టు ఆల్టర్ దిస్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెకండ్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడదాం చాలా మంది ఎవరైతే సీట్స్ అలొకేషన్ జరిగిపోయిందో వాళ్ళు వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసారు మీరు వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేసేయండి మీకు వచ్చిన యూనివర్సిటీలో ఎందుకంటే మీకు ఈ పర్టిక్యులర్ సీట్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి 60% ఆస్పిరెంట్స్ కి వాళ్ళు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాలేదు కావాలంటే మన ఇన్స్టిట్యూట్ మన యూట్యూబ్ ఛానల్లో మీరు కమ్యూనిటీ పోస్ట్ లో వెళ్ళి చెక్ చేయండి 60% వాళ్ళు మేము కోరుకున్న మేము అనుకున్న యూనివర్సిటీలో మాకు సీట్ రాలేదు అని చెప్పారు సో దిస్ ఈస్ వెరీ క్లియర్ మీరు ఉన్న యూనివర్సిటీలోనే చేరిపోండి అయితే ఎవరైతే వెళ్ళి రిపోర్ట్ చేసేసారో వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు ఎవరైతే రిపోర్ట్ చేయలేదు వాళ్ళు రిస్క్ లో ఉన్నారు వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆర్సిటే కాకుండా ఇతర కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు కూడా కండక్ట్ చేశారు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ రకంగా ఉనింది లెట్ అస్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను ఆంధ్ర యూనివర్సిటీలో అనుకున్నాను నాకు సీట్ రావాలని నేను మొత్తం ఆప్షన్స్ ఇంక్లూడ్ చేశాను ఫస్ట్ ఆప్షన్ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాను సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టాను థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ పెట్టాను నాకు ఫస్ట్ ఆప్షన్ రాలేదు సెకండ్ ఆప్షన్ రాలేదు థర్డ్ ఆప్షన్ అయినా ఎస్వి యూనివర్సిటీ వచ్చింది జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి సో నా ప్రిఫరెన్స్ ఆ రకంగా నేను ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా వాడిని చెప్పేసి ఆ రకంగా అనుకొని నేను ప్రిఫరెన్స్ పెట్టాను అనుకుందాం అయితే నాకు ఎస్వి యూనివర్సిటీలో ప్రిఫరెన్స్ వచ్చింది సరే నాకు వచ్చిందే అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే ఎస్వి యూనివర్సిటీలో వెళ్ళి జాయిన్ అయిపోయి నేను వెళ్ళి ఫీజు కట్టేసి రిపోర్టింగ్ ఇచ్చేశాను అనమాట అయితే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా ఖచ్చితంగా వెళ్ళొచ్చు నేను సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆంధ్ర యూనివర్సిటీ పెడతాను ఒకవేళ నాకు ఆ ప్రిఫరెన్స్లో ఆంధ్ర యూనివర్సిటీ రాకపోతే నేను ముందు వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసిన సీట్ అలాగే ఉంటుంది ఒకవేళ ఆంధ్ర యూనివర్సిటీలో నాకు వచ్చేసిందా సెకండ్ కౌన్సిలింగ్లో ఎస్వి యూనివర్సిటీలో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ నా క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది ఇంకొక వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆప్షన్ ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ ఆప్షన్ నాగార్జున యూనివర్సిటీ థర్డ్ ఆప్షన్ ఎస్వి యూనివర్సిటీ నేను ఎస్వి యూనివర్సిటీలో సీట్ వచ్చిన సెకండ్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు సెకండ్ కౌన్సిలింగ్లో చూసుకుందాము నాకు మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేశాను సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నేను ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాను నాకు రాలేదు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు రాలేదు వచ్చినా నేను పోలేదు అది పోయింది సెకండ్ కౌన్సిలింగ్లో ఆంధ్ర యూనివర్సిటీ సీటు పోయింది అందుకే ఉన్న యూనివర్సిటీని కళ్ళకద్దుకొని మీరు చేరిపోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మూమెంట్లో మనకు సీట్ వచ్చిందంటే మీరు అదృష్టవంతులే చెప్పుకోవచ్చు అన్నమాట
సో మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. ఇంకొక థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఇక్కడ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అన్నెసెసరీ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అందులో మీ డిపార్ట్మెంట్ సీట్ ఉన్నా కూడా ఇగ్నోర్ చేసేయండి, పెట్టద్దండి. మీకు కావాల్సిన ఏదో ఒక్క యూనివర్సిటీ లేదా రెండు యూనివర్సిటీ మ్యాక్స్ అంతే. ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఫస్ట్ యూనివర్సిటీలో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎస్వి యూనివర్సిటీ వచ్చింది. నేనేం చేశానంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఒక ఆప్షన్ పెట్టకుండా 5 ఆప్షన్లు పెట్టేశాను, ఏదో ఒకటి తగులుతుంది అని చెప్పేసి. నేను ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటే నన్ను తీసుకుని ఎక్కడికో వెళ్ళి వేసేస్తాను, అంటే ముందు వచ్చిన యూనివర్సిటీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే మీకు స్పెసిఫికల్గా ఒక్క యూనివర్సిటీ కావాలంటే అదే సీట్ పెట్టండి. అందులో వస్తే ముందు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయి మీకు అక్కడ అలాట్ చేసేస్తారో, లేదా మీకు ఫస్ట్ ఫేజ్ అలాగే ఉంటుంది మీరు రిపోర్టింగ్ చేసేస్తే. ఇది సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి. అందరూ మీరు రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా మీరు సెకండ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అండి, నో డౌట్ అబౌట్ దట్. అయితే ఫీజు సంగతి ఏంటంటే, యూనివర్సిటీస్ నుంచి వేరీ అవుతుంది ఈ ఫీజ్ స్ట్రక్చర్. డాక్యుమెంట్స్ ఏ సబ్మిట్ చేయాలంటే, మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో అట్ ద టైమ్ ఆఫ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అదే డాక్యుమెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్, అందులో చేంజ్ ఏ లేదు. ఇంకా మేబీ ఒకటో రెండో దీని యొక్క ప్రింట్అవుట్స్ తీసుకొని మేబీ వేరేది ఏమన్నా కొన్ని డాక్యుమెంట్స్ ఉండొచ్చు, మాక్సిమం అదే డాక్యుమెంట్స్. అయితే సీట్ అలొకేషన్ గురించి మాట్లాడదాం. చాలా మంది నాకు ఫోన్ చేశారు, సార్ ఎందుకు సార్ మీరు వీడియో వేయడం లేదని. నేను ఏం చెప్పానంటే, నేనే చాలా బాధలో ఉన్నానమ్మా, ఇది చూసి నేనే షాక్ అయిపోయాను, ఆ బాధతో నేను ఏ వీడియో వేయలేకపోయాను అని చెప్పేసి ఈ రకంగా చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ సీట్స్ అలొకేషన్ విషయంలో ఎక్కడో ఇంజస్టిస్ జరిగినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది, ఇంజస్టిస్ జరిగినట్టుగా, ఎస్పెషలీ కేటగిరీ 1 వాళ్ళకి. ఎస్పెషలీ కేటగిరీ 1 గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీరు కేటగిరీ 1 కేటగిరీ 2గా ఎందుకు డివైడ్ చేశారు? కేటగిరీ 1 వాళ్ళు ఎవరు? వాళ్ళకి వాళ్ళు కూడా పీజీఏ, కేటగిరీ 2 వాళ్ళు కూడా పీజీఏ, కానీ కేటగిరీ 1 వాళ్ళకి కొంచెమన్నా ఒక ఎక్స్ట్రా ఎబిలిటీ, ఒక ప్రూఫ్ ఉంది కదా నెట్ సెట్ అని. వాళ్ళకి మీరు 25 సీట్స్ అలాట్ చేసి రిమైనింగ్ వాళ్ళకి 75 సీట్స్ అలాట్ చేయడము ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్ చేసుకుని చెప్పండి, ఎంతవరకు కరెక్టో. అంటే ఫ్యూచర్లో నెట్ ఎగ్జామినేషన్ని రాసినా ప్రయోజనం లేదు ఈ మాట ముందే చెప్పేసి ఉంటే క్లియర్గా. వీళ్ళందరూ కేటగిరీ 2లోనే అప్లై చేసుకునే వాళ్ళు కదా, వాళ్ళు కేటగిరీ 1లో అప్లై చేసి ఇప్పుడు టోటల్గా లాస్ అయిపోయారు. సో దీని గురించి చాలామంది యాస్పిరెంట్స్ నాకు కాల్ చేశారండి, ఎందుకంటే ఇది నా ఒపీనియన్, ఎందుకంటే తప్పు జరిగితే తప్పు అని చెప్తాం, దాన్ని అట్లీస్ట్ వీల్ ట్రై టు రిజాల్వ్ దట్. సో చాలామంది యాస్పిరెంట్స్ నాకు కాల్ చేశారు, సార్ ఏంటి సార్ ఇది ఏంటి సార్ అంటే, బాబు జనరల్గా ఇప్పుడు మనకు రీసెంట్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పిహెచ్డి రెగ్యులేషన్ విషయంలో కూడా ఏం చెప్పింది, నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి 60% సీట్స్ అన్నారు. నెట్ క్వాలిఫై కానీ వాళ్ళకి 60% సీట్స్ ఇస్తాము, నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి వాళ్ళకి ఎందుకు అవసరం, ఏముంది ఒక 20% ఇచ్చేద్దాము, మిగతా కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇది ఎంతవరకు న్యాయం? నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు, నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. నాకు చాలామంది ఫోన్ చేసి సార్ మీరు వచ్చేసి మా రిప్రజెంట్ చేయండి అంటే, వాళ్ళందరికీ ఏం చెప్పానంటే, బాబు అయిపోయింది అది అయిపోయింది వదిలేసేయండి అమ్మా, మీరు అన్నేసి ఎందుకు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళి దీని ఎందుకు కాంట్రవర్సీ చేస్తారో, అలాట్ అయిపోయింది ఇంక దాన్ని వదిలేసేయండి, మీరు ఏమైనా రిక్వెస్ట్ పెట్టుకోండి మాకు మాకు అలాట్ చేయండి అని చెప్పేసి, వై యు ఆర్ మేకింగ్ దిస్ ఇన్ టు ఏ కాంట్రవర్సీ అని చెప్పాను. సో నా ఒపీనియన్ ఏంటంటే, కేటగిరీ 1 2 ఇద్దరికి కూడా సీట్స్ అలొకేషన్ విషయంలో అన్యాయం జరిగింది, ఎస్పెషలీ కేటగిరీ 1 వాళ్ళకి. ఎందుకు మీరు ఆల్రెడీ కేటగిరీ 1 ఎందుకు డివైడ్ చేశారు, వాళ్ళకి పేపర్ 1 ఎందుకే రాయమని చెప్పారు, కేటగిరీ 2 వాళ్ళకి పేపర్ 1 పేపర్ 2 రెండు రాయమని చెప్పారు. దీన్ని బేస్ చేసుకుని నేను ఒకటే మాట చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, అదేంటంటే వీళ్ళకి ఇంకొన్ని ఎక్స్ట్రా సీట్స్ ఇచ్చితే బాగుండు. నా కేటగిరీ 1 వాళ్ళు కూడా ఇంపార్టెంటే, కేటగిరీ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్, కానీ వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా సీట్స్ ఇచ్చింటే బాగుండు. చాలామంది నాకు ఫోన్ చేసి ఈ రకంగా సార్ మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము సార్, మేము ఇలా చేసాం అలా చేసామంటే, బాబు ఎందుకమ్మా అయిపోయింది అది అయిపోయింది, మీరు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళండి, నెక్స్ట్ మనకు మళ్ళీ జూన్లో పడుతుందంట ఎగ్జామ్, ఎందుకు దీన్ని పెద్ద చేసుకుంటున్నారంటే, దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ మై వర్డ్స్. ఎందుకంటే ఇందులో లాజిక్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి వాళ్ళందరూ దే ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది ఏ టర్న్ తీసుకుంటుందో, ఏ రకంగా వెళ్తుందో వీఆర్ అనేబుల్ టు ప్రిడిక్ట్. కానీ ఎక్కువ సీట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా సమ యాంగిల్లో చూసుకుంటే
100% వాళ్ళకి అలొకేట్ చేస్తేనే బెటర్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక మంచి క్వాలిఫికేషన్ ఉంది, అది సెట్ నెట్. సార్ సెట్ నెట్ అంత ఇంపార్టెంటా? అంత ఇంపార్టెంట్ అని నేను చెప్పడం లేదు, అంత ఇంపార్టెంట్ అని యూజీసీ చెప్తుంది. హూ ఈజ్ యూజీసీ? ద స్టాచ్యుటరీ బాడీ. ఇట్స్ ఎ స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ అవర్ కంట్రీ. యూజీసీ చెప్పినప్పుడు యూజీసీ యొక్క కొత్త చైర్మన్ మనకు జగదీష్ కుమార్ గారు 60% కొత్త రెగ్యులేషన్ బేస్ చేసుకుని మేము 60% సీట్స్ రాబోతున్న నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కి అలాట్ చేస్తున్నాము అంటే 100% దాని వాల్యూ ఉంటుంది కదా. నెట్ ఈజ్ ఈక్వల్ టు పిహెచ్డి అంటున్నారంటే దాని వాల్యూ ఉంటుంది కదా. నెట్ ఉన్న పిహెచ్డి లేకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇవ్వచ్చు అంటే నాకు ఎక్కడో వాల్యూ ఉంటుంది కదా. నెట్ సెట్ ఉంటేనే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ రాయొచ్చు అంటే ఎక్కడో వాల్యూ ఉంటుంది కదా. ఈ రోజు నాకు కొందరు స్కాలర్స్ ఫోన్ చేశారు సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్స్ ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి, సార్ మేము ఈ వీడియోస్ చూసాం సార్, మేము మాకు నెట్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా కావాలి. నేను చెప్పాను మీరు సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్నారు పిహెచ్డి, మీకు ఏమవసరం అంటే, లేదు సార్ గత 2-3 నెలలుగా మేము మా థీసీ సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడిగిన కామన్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు నెట్ క్వాలిఫికేషన్ ఉందా? ఉంది అంటే ఓకే సార్, లేదు అంటే ఎందుకు లేదు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, నెట్ సర్టిఫికేట్కి వాల్యూ అయితే ఉందండి. ఇది నేను చెప్పిన మాట కాదు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మేడియర్ ఫ్రెండ్స్, నేను ఆర్సెట్ ఎగ్జామినేషన్ని ఫస్ట్ డే నుండి పేపర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అక్కడి నుంచి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్యాచ్ ఆర్గనైజ్ చేసి నేను ఫ్రీ మోడల్ పేపర్ చేసి రీసెర్చ్ ప్రపోజల్ మీకు అందరికీ డాక్యుమెంట్స్ అందించి టైం టు టైం మోటివేట్ చేస్తూ ఇదంతా చేసి ఇంటర్వ్యూస్కి సంబంధించి మీకు రిజల్ట్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేశాను కాబట్టి నేను కూడా ఆర్సెట్ రాయనప్పటికి కూడా నేను కూడా ఒక ఆర్సెట్ ఫ్యామిలీలో ఒక మెంబరే. ఇది చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ రిలేషన్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. మీరిద్దరు పాజిటివ్గా తీసుకుంటారని భావిస్తున్నాను. సో నేను ఒకటే మాట అంటాను మై డియర్ ఫ్రెండ్స్, అదేంటంటే సో అందరూ హ్యాపీగా ఉండాలి, ఇద్దరు కేటగిరీస్ వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఐఎమ్ నాట్ ఫేవర్ టువార్డ్స్ కేటగిరీ 1, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ టువార్డ్స్ కేటగిరీ 2, ఐఎమ్ ఫేవర్ టువార్డ్స్ లర్నర్స్. నేను లర్నర్స్ని ఇష్టపడతాను, లర్నర్స్ కోసమే వర్క్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో వేలా అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. మేబీ 1-2 వీడియోస్ వేస్తాను ఆర్సెట్ కి సంబంధించి. ఇంకా ఆర్సెట్ చాప్టర్ ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఆర్సెట్ 2022, ఇప్పుడు ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి సార్ ఆర్సెట్ 2022 ఎప్పుడు వస్తుంది, అది జూలైలో అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్, దానికి సంబంధించి వీడియోస్ కూడా వేస్తాము. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, సో మనకు ఫైనల్ గా నేను నా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ నాకు ఉంది కాబట్టి, సో కీపింగ్ దట్ కేటగిరీ 1 వాళ్ళకి అన్యాయం అయితే జరిగింది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఏ రకంగా తీసుకుంటారో, సో నేనైతే ఓరల్గా వద్దు అమ్మ వదిలేయండి అని చెప్పచ్చు, కానీ వాళ్ళు దీన్ని ఏ రకంగా తీసుకుంటారో, నెక్స్ట్ ఫేజ్కి ఎలా వెళ్తారో, ఏ రిప్రజెంటేషన్స్ చేస్తారో, దట్ ఈజ్ లెఫ్ట్ టు దెమ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విల్ మీట్ అగైన్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, వెంటనే వెళ్ళి మీ అలాట్మెంట్స్ని ఇచ్చేయండి. నేను దీనికన్నా ముందు కూడా ఏం చెప్పానంటే, మీరు మీ యూనివర్సిటీ నుండి అంటే మీ ప్లేస్ నుండి చాలా దూరం మీకు సీట్ వచ్చినా కూడా మీరు మేనేజ్ చేసుకోగలము, అక్కడే ఫుల్ టైం ఉంటాము హాస్టల్లో, అక్కడే ఉండి గైడ్తో అసోసియేట్ అయ్యి వర్క్ చేసుకుంటాము అని చెప్తే మీరు ఖచ్చితంగా వెళ్ళిపోండి. పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా ఖచ్చితంగా వెళ్ళిపోండి. నేను ఎవరిని దృష్టిలో పెట్టుకున్నానంటే, ఎవరైతే మనకు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, ఎవరైతే మ్యారీడ్ ఉమెన్, ఎవరైతే మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్న వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే జాబ్ బేసిస్ పైనే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారో, వాళ్ళకి జాబ్ పోతే ఇబ్బంది పడతారో, ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోండి చెప్తున్నారు. కానీ 100% ఫ్యూచర్లో పిహెచ్డికి మంచి వాల్యూ ఉంది, మీరు మంచి నిర్ణయం తీసుకోండి. కానీ రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, మీరు రిపోర్ట్ చేయండి, దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. నేను టైం టు టైం మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ వేస్తాను ఆర్సెట్ కి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి, ఇక్కడ మీ సీట్ పోతుందా సీట్ వస్తుందా కాదండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జస్టిస్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జస్టిస్. సో మీ ఒపీనియన్ దయచేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఏమైనా తప్పు మాట్లాడంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కానీ నాకు అనిపించింది చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ వర్సెస్ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.